Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ఆ క్రెడిట్ నిమ్మగడ్డకు చంద్రబాబుకు ఇవ్వాల్సిందే. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో రెండు కీలక ఘట్టాలు ముగిశాయి. తొలుత పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు. రెండు ఎన్నికల్లోనూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికలలో 85%, మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 100% విజయాలు నమోదు చేసింది అధికార పార్టీ. ఏ పార్టీ అయితే ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించిందో అదే పార్టీ ఫలితాలు వచ్చేసరికి కింగ్ ఆవిర్భావించింది. 2019లో చూపిన దాదాపు 2 ఏళ్ల తర్వాత మరోసారి ప్రతిపక్షాలకు రుచి చూపించింది. ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. నిమ్మగడ్డ పట్టుబట్టి మరీ ఎన్నికలు నిర్వహించడం వైసీపీకి నచ్చలేదు. చివరకు కోర్టు తీర్పుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ఒప్పుకోవలసి వచ్చింది. ఎస్సీసీ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. కరోనా వ్యాక్సినేషన్ సెకండ్ వేవ్ కారణంగా ఎన్నికలు నిలిపివేయాలని పేర్కొంది. దీనికి సింగిల్ జడ్జితో కూడిన ధర్మాసనం ఓకే చెప్పగా ఎస్సీసీ డివిజనల్ బెంచ్లో సవాల్ చేశారు. అక్కడ ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన తీర్పు రావడంతో ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. అక్కడ కూడా అదే తీర్పు రావడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం అయిష్టంగానే ఎన్నికలు అంగీకరించిన వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవాలపైనే దృష్టి పెట్టింది. పంచాయతీ ఎన్నికలలో చాలా వరకు ఏకగ్రీవం చేసుకున్న వైసీపీ మున్సిపల్ ఎన్నికలలోనూ అదే జోరు కొనసాగించింది. ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసింది. పోలింగ్ జరగకముందే 4 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా 578 వార్డులు ఏకగ్రీవమైతే అందులో ఏకంగా 570 వార్డులు వైసీపీ వశమయ్యాయంటేనే అర్థమవుతోంది ఆ పార్టీ ఎంత పక్కా ప్లాన్తో ఎన్నికల బరిలో దిగిందో. నిజానికి ఎన్నికల ముందు 4 మున్సిపాలిటీలే 100% ఏకగ్రీవమవగా దాదాపు 10కి పైగా పట్టణాల్లో మ్యాజిక్ ఫిగర్కు సరిపడా ఏకగ్రీవాలు చేసుకుంది. ఇందులో ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు కార్పొరేషన్లు, రాయచోటి, ఎర్రగుంట్ల, తుని మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్లు సాధించి రికార్డు సృష్టించింది. అధికారుల బదిలీలు, ఎస్సీసీ ప్రకటనలను సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం అందుకు కౌంటర్ ఇచ్చేందుకే లెక్కకు మిక్కిలి ఏకగ్రీవాలను చేసుకుందన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్సీసీ విధించిన నిషేధంతో వివాదం మరింత ముదిరింది. ఎస్సీసీ ఆంక్షలపై కోర్టుకెళ్లిన పెద్దిరెడ్డి విజయం సాధించారు. దీంతో తన సొంత నియోజకవర్గమైన పొంగనూరులో 100% ఏకగ్రీవాలు చేయించారు. అటు పంచాయతీ, ఇటు మున్సిపల్ ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు నమోదయ్యాయి. ఇటు కుప్పం నియోజకవర్గంలోనూ పెద్దిరెడ్డి తన మార్కును చూపించి వైసీపీని గెలిపించారన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొత్తానికి దూకుడుగా వెళ్లిన ఎస్సీసీ నిమ్మగడ్డ వైసీపీ పనిని చాలా ఈజీ చేశారన్న చర్చ జరుగుతోంది. వైసీపీని రెచ్చగొట్టడమే ఇలాంటి ఫలితాలకు కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమైంది.